హాయ్ హలో, వెల్కమ్ టు అను ఇంటి వంటలు. మనము బాదం పొడి ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే చూపిస్తున్నాను. బాదం పప్పు 1 కప్పు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి బాదం పప్పు వేసుకోవాలి. ఒక కప్పు తీసుకున్నాను బాదం పప్పు. పిస్తా కొన్ని తీసుకోవాలి. యాలకులు 6. ఇవన్నీ వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తాం. ఎగిపోయినాయి ఇవన్నీ. ఈ బాదం పొడి పిల్లలకు, ముసలి వాళ్ళకు, ప్రెగ్నెన్సీ వాళ్ళకి, వాళ్ళందరికీ మంచిది. రెండుకి కూడా మంచిది. కళ్ళు బాగా కనిపిస్తాయి. పెట్టుకోవాలి. కొంచెంసేపు చల్లారినట్లయితే ఒక ప్లేట్లో తీసుకున్నాము. మనం బాదం పప్పు 1 కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో చక్కెర వేసుకోవాలి. చక్కెర 3 కప్పులు వేసుకోవాలి. నేనైతే 3 కప్పులు వేసాను. మీరు కావాలంటే 2 కప్పులైనా వేసుకోవచ్చు. అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మిక్సీ బాగా నైస్ కావాలి పొడి, చక్కెర పొడి. మీరు ఎప్పుడు బాదం పొడి చేసుకున్నా ఫస్ట్ చక్కెర వేసుకోవాలి. చక్కెర నైస్గా అయినిచ్చే మళ్ళీ బాదం పప్పు వేసుకొని ఆడించుకోవాలి. ఇప్పుడు బాదం పప్పు వేసాము. మిక్సీ అయిపోయింది. ఇలా ఆడించుకోవాలి. బయట కొనకొచ్చినట్టే ఉంటుంది. మీకు కావాలంటే స్మూత్గా ఆడించుకోవచ్చు. నేను కొంచెం బరకబరక పట్టించినాను. మీరు సీసా లెక్కనే ప్లాస్టిక్ డబ్బాలనే స్టోర్ చేసుకోవచ్చు. 1 నెల వరకు వాడుకోవచ్చు. పాలలోకి రెండు స్పూన్లు వేసేసినాను. నేను దీనికి సరిపోయేంత వేసినాను. పాలలోకి సరిపోయేంత పాలపొడి ఇంట్లోనే రెడీ చేసుకొని పాలలోకి వేసుకొని తాగేయచ్చు.
బాదం పొడి ఇంట్లోనే తయారు చేసుకొని ఇంట్లోనే తాగేయచ్చు. మనం ఇంట్లోనే రెడీ అయిపోతుంది. బాదం పాలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంతో ఎంతో ఈజీగా బాదం పొడి రెడీ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి.